సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ఈనాడు వార్తల ముఖ్యాంశాలు. కని పురవీధుల్లో మార్వాడిల గౌరీమాత శోభయాత్ర. కార్మిక నాయకులను చూస్తారని బెదిరించిన ఏఏఈ. పదవ తరగతి పరీక్షల్లో కరెంటు కత్తాలని కల్పించకండి. ముఖ్య సత్యప్రసాద్. కొయ్యూరు బ్రాండ్ షాపులో అధిక రేట్ల మద్యం అమ్మకాలు. రెండు లారీలు డీ, డ్రైవర్కు గాయాలు. సింగరేణి వింత సర్క్యులర్లే వారి గుండెపోటు ఆత్మహత్యల కారణం. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికల్లో నామినేషన్ల జోరు. గోదావరి కని రాజస్థాన్ భవన్లో మార్వాడి కుటుంబాల ఆరాధ్య దేవత అయిన గౌరీమాత చివరి రోజైన మంగళవారం రోజు గౌరీమాత శోభయాత్రను అట్టహాసంగా మహిళలు నిర్వహించారు. మార్వాడి మహిళలు నూతన వస్త్రాన్ని అలంకరించుకొని, గౌరీమాత విగ్రహాన్ని అలంకరించుకొని, మహిళలు తలపై ఎత్తుకొని బ్యాండ్ మేళాలతో ఊరేగించారు. గత 12 రోజులుగా గౌరీమాత పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళా మండలి రాజస్థానీ సమాజ్ అధ్యక్షులు సరితా శర్మ, సంతోష్ మంత్రి నాయకత్వంలో చివరి రోజైన మంగళవారం రాత్రి రాజస్థాన్ భవన్ నుండి లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ల పురవీధుల ద్వారా రథయాత్రను మహిళలు తలపై గౌరీమాత విగ్రహాలు అలంకరించుకొని ఎత్తుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం రాజస్థాన్ భవన్కు చేరుకున్నారు. ఈ యాత్రలో సంతోష్ మంత్రి, ఆదిలానా, సరితా అగర్వాల్, మీనుజాజు, మంజుల లహారి చౌదరి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గోదావరి కని ఈస్ట్ కార్మికుల సమస్యల గురించి ఏఏఈ, ఓపీ, జీడీకే, రాజనర్సయ్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన కార్మిక నాయకుడిని అంతు చూస్తానని, అందరి ముందు బెదిరించిన అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని 1104 డివిజన్ సెక్రటరీ కె వెంకటరాజం డిమాండ్ చేశారు. గోదావరి కనిలోని సదర్ అధికారిని, మంత్రిని డివిజన్ ఆల్ ట్రేడ్ యూనియన్ అండ్ అసోసియేషన్ నాయకులు కని ఈస్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరింపజేద్దామని ఏడీఈ, ఓపీ, జీడీకేకు రాజనర్స్పై ఈరోజు శారదనగర్ వద్దున్న సబ్స్టేషన్ కార్యాలయంలో యూనియన్ నాయకులు కె వెంకటరాజన్ నాయకత్వంలో ఫిర్యాదు చేసి మాట్లాడారు. ఆ తర్వాత కార్యాలయం ముందుకు వచ్చిన వీరిని ఏడీఈ, ఓపీ, జీడీకే ఆఫీస్ ఆవరణలో ఏడీ ముందు, ఏఈ, ఓపీ, మేడిపల్లి నాయకుల ముందు, అలాగే ఓఎండ్ఎం స్టాఫ్ ముందు రాజనర్స్ సీరియస్గా, నాకు 2 సంవత్సరాల సర్వీస్, నిన్ను గోదావరి కనిలో బతకనివ్వను, నీ అంత చూస్తా, నన్ను అడగడానికి నువ్వెవడి అంటూ, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ విపరీతమైన బూతులు తిడుతూ భయభ్రాంతలు గుడిచేశారని వెంకటరాజం ఆరోపించారు. అలాగే స్టాఫ్ను నెట్టుకుంటూ కొట్టడానికి కూడా వచ్చాడని ఆయన ఎన్పీడీసీఎల్ డిఈఈకి ఫిర్యాదు చేశారు. ఇతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. యూనియన్ డివిజన్ సెక్రటరీని మా కార్మికుల సమస్యకై ఈస్ట్ ఏఈ గారితో మా కార్మికుల జీత భత్యాలు కడిచేసినందుకు నిరసనగా మా కార్మికులు ఏడీ గారికి వాళ్ళ సమస్య నిర్ణయించుకోవడం కోసం ఏడీ గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఏడీ గారిని కలిసి వారి సమస్యలు నిర్ణయించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఏఈ ఈస్ట్ రాజనర్సయ్య గారు మమ్మల్ని, అంటే అన్ని యూనియన్లు ఏకమై మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అన్ని యూనియన్ అంటే 327, 1104, టీఆర్వికేఎస్, ముస్లిం మైనార్టీ, ఎస్సీ ఎస్టీ, వీళ్ళందరం కలిసి ఏడీ గారికి వినియోగించుకొని మేము కిందికి, అంటే ఏడీ గారిని కలిసి మేము వచ్చే కార్యక్రమంలో ఏఈ రాజనర్సయ్య మమ్మల్ని వెంబడించి ఆ ఏడీ గారి ఆవరణలో, ఈ మిగతా ఏఈ మేడిపల్లి ఏఈ గారి ఆవరణలో మిగతా యూనియన్ల ఆధ్వర్యం, అంటే వారి సమక్షంలో మమ్మల్ని దూషిస్తూ, నిన్ను నా పరిధి 2 సంవత్సరాల కాలం ఉంది, ఆ పరిధిలో నిన్ను గోవర్ధన లేకుండా మిమ్మల్ని చేస్తానని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మల్ని బెదిరించడం జరిగింది. దానికి నిరసనగా అన్ని యూనియన్లు ఏకమై ఈరోజు ఆ ఏ గారికి నిరసనగా మేము ఇక్కడ ఆల్ యూనియన్స్, స్టేట్ యూనియన్స్ కానీ, అసోసియేషన్ కానీ, అన్నీ ఒకటే నిరసన తెలుపుతూ వారికి సంఘీభావం, మాకు అందరికీ ఆల్ ట్రేడ్ యూనియన్స్ సంఘీభావం తెలుపుకుంటూ నిరసన తెలుపుతున్నాం కాబట్టి దీనికి
ప్రజలు కూడా మాకు సహకరించగలని కూర్చున్నాను. సంజయరావు కోర్మేను, ఈస్ట్ కోర్మేను. నేను వీళ్ళకు క్రమంగా వస్తూ ఉండవు కూడా టార్చర్ చేసుకుంటూ ఆబ్సెంట్ వేయడం జరిగింది. మేము ఆ రోజు డెవలప్మెంట్ ఛార్జీలు రాయడం జరిగింది. ఇంకొక రోజు ఆబ్సెంట్ అయితే అది లీవ్ చూడకుండా కూడా సంతకాలు పెట్టిన దాని మీద కూడా ఆబ్సెంట్ చేసుకుంటూ మమ్మల్ని నానా విధాలుగా టార్చర్ చేయడం జరుగుతున్నది. అందువిధంగా మేము మా యూనియన్ లీడర్లకు అందరికీ ప్రతి ఆల్ యూనియన్లకు అసోసియేషన్లకు చెప్పుకోవడం జరిగింది. చెప్పుకుంటే వాళ్ళు కూడా మాకు సహకరించి మాకు కూడా ఏ గారు చెప్పుదామంటే ఏ గారు ఫోన్ చేసి నానా విధాలుగా ఒక 10 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఏ గారు ఏది రాయనసాయ గారికి చేస్తే రాను వస్తలేను వస్తాను అనుకుంటా జాప్యం చేయడం జరిగింది. ఆ జాప్యం చేయడం వలన కనీసం మన ఆయనకన్నా పెద్దవాడు ఎవరన్నారంటే ఏడి గారు ఉన్నారు. ఏడి గారికి ఫిర్యాదు చేద్దాం అందరం పోదాం అని యూనియన్ లీడర్లు అందరం తీసుకొని మేమే రావడం జరిగింది. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము తీసుకొని వచ్చినాము. వచ్చి ఏడి గారికి విన్నమించుకోవడం జరిగింది. జరిగి బయటకు వస్తుండగా ప్రయాణసాయ గారు దౌర్జన్యంగా వ్యక్తిగతంగా కూడా దూషించడం జరిగింది. అది ఇక నీ అంత చూస్తాను ఇంకా చూస్తాను 2 సంవత్సరాల పీరియడ్ లోపల నువ్వు ఎట్లా ఉంటావు చూస్తాయి కొదరకంలో అని ఒక కార్మిక లీడర్నే భయభ్రాంతులు చేసిండే శిక్షణలో మమ్మల్ని ఎంత భయభ్రాంతులు చేస్తుండే మీరే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఇవాళ గారు మా 11-04 సెక్రటరీ మరియు అలాగే ఈస్ట్ స్టాఫ్ మీద భయంకరమైన పదజాలను వాడడం అది చాలా మా దురదృష్టకరం. అందుకే ఇవాళ సబ్ డివిజన్ల మొత్తం విధులు బహిష్కరించి మా యొక్క శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే బాగా భయపాత్రలకు గురి చేసి మా యొక్క ఫోర్మెన్ మరియు అలాగే మా లైన్మెన్లకు అప్స్టాండింగ్ చేసి మేము యాక్చువల్లీ రిక్వెస్ట్గా మాట్లాడాము కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. అందుకని ఈ యొక్క నిరసన శాంతియుతంగా తెలుపుతున్నాం. దీనికి మా అధికారులు దీనిపై తగు చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ నిన్నటి విషయం ఏంటంటే మా యొక్క తోటి 11-04 నాయకుడు ఆయనకు నిన్న వాళ్ళ మా ఈ సమస్యలు కొన్ని ఆల్ యూనియన్ సమస్యలు ఉంటే దాని పట్ల మేము మాట్లాడడానికి వచ్చి ఏ గారి దగ్గరికి పోయి ఏ ఆఫీస్ దగ్గరికి పోతే ఆయన ఫోన్ చేసి చెప్పుకోమని చెప్పడం జరిగింది. జరిగితే ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ రావడం లేదు. రాకపోయేసరికి ఏడి గారి దగ్గరికి వచ్చి అది ఒక లెటర్ పూర్వకంగా ఇచ్చి అందరి సమస్యల పరంగా స్టాఫ్ మొత్తం సంతకాలు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. జరిగితే సార్ ఏమన్నాడంటే దీని పట్ల చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. చెప్పి బయటికి వెళ్తుంటే అన్న వెంకటరాయను సారు నీ సంగతి చూస్తా నీ అంత చూస్తా నీ కుదరకన్నా పతకనివ్వా అని అనడం జరిగింది. దీనికి ఇక ఒక నాయకుడిని అనడంటే అందరినీ కూడా అనడం జరుగుతుందనే ఉద్దేశంతో అందరం ఈ నిరసన తెలపడానికి ఐక్యతగా వచ్చి నిరసన ఈ ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే దీన్ని స్టేట్ లెవెల్ తీసుకుపోవడం కూడా జరుగుతుందని విన్నవిస్తున్నాను. రామగుండం కార్పొరేషన్ పరిధిలో కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం జరుగుతుందని ఇందువల్ల పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్ ఏడీకి ఫిర్యాదు చేశారు. 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతున్న ఈ సమయంలో కరెంటు కొరత ఏర్పడడం వారి చదువులకు మరియు పరీక్షలు రాసే సమయంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. సంవత్సరం అంతా కష్టపడి చదివి ఎన్నో ఆశలతో మంచి మార్కు సాధించుకోవాలని తపనతో ఉన్న ఈ విద్యార్థుల ఆశలకు అడియాశలు చేయవద్దని, కరెంటు కొరత పరీక్షలు అయ్యే వరకు విధించవద్దని ఏడీఈ సత్యప్రసాద్కు ఈరోజు కరెంటు కార్యాలయంలో కోరారు. అతను స్పందించి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరూరి రాజు సందు మంత నియోజకవర్గం మలహార్ మండలం కొయ్యూరులో రంగనాథ వైన్స్లో అధిక రేట్లకు మద్యం అమ్ముతున్నారని, అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోక యాజమాన్యాన్ని కొమ్ము కాస్తున్నారని మద్యం కొనుగోలుదారులైన కొండర సారయ్య ఆరోపించారు. శ్రీ రంగనాథ వైన్ షాప్కు ఒక క్వార్టర్ విస్కీ ఒక బీర్ కొనడానికి వెళ్ళగా సదరు బీర్ యాజమాని తుమ్మల జగన్ క్వార్టర్కు ఉన్న రేటు కంటే 10 రూపాయలు బీర్కు అదనంగా 10 రూపాయలు ఎక్కువగా తీసుకున్నాడని, ఈ విషయంపై ఎందుకు ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ తీసుకున్నారని సారయ్య పల్లెకుంటే మనోజులు అడగ్గా, నా ఇష్టం నేను అలాగే అమ్ముతాను అందరు తీసుకుంటారా మీరెందుకు ప్రశ్నిస్తున్నారని కటువుగా అన్నాడని ఆరోపించారు. మేము సమ్మెత అధికారులతో చెప్పాక ఇలా ఈ రేటుకు అమ్ముతున్నారని హెచ్చరించారని తెలిపారు. ఈ విషయంలో ఎన్నిసార్లు ఎక్సైజ్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇది ఇలాగే కొనసాగితే పై అధికారులు తెలిపి తగిన చర్యలు తీసుకునేలా చేస్తామని ఆ షాపు వద్ద ఉన్న మందు బాంబులు డిమాండ్ చేస్తున్నారు. కరెక్ట్ తీసుకోలేదు 5 రూపాయలు ఎక్కువ చెప్పాలి ఇంకా నేను చెప్పాలి లేదు.
ఇవ్వ గంట మరలాడు ఇప్పుడు కాదు, గత 4 సంవత్సరాల నుంచి అతను నువ్వు పాలి కనపడి ఇక్కడ నడతా నువ్వు ఇప్పుడు పెద్ద పెరిగినాక నువ్వు మాట్లాడతాను కావచ్చు అని నేను 20 సంవత్సరాల నుంచి ఉంటాను. ఏంటి కాదు ఏంటిది అర్థమైందా? నువ్వు ఇంకా మందు స్టార్ట్ చేయకుండా నేను నా అనుభవంలో నీ ఏజ్ కూడా కాదు. నీ 100 5 తీసుకుంటా. నేను విషయం చెప్పిన కదా దానికి అన్న, ఎందుకన్నా అట్లా ఇక్కడ 10 రూపాయలు ఎత్తున్నాయి. అంటే దీనిలో డిపార్ట్మెంట్ కూడా ఒక భాగమేనా? పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామం వద్ద ఎస్ఆర్ఎస్వి కాలువపై ఈరోజు 2 లారీలు ఢీకొనగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ లారీలో నిరుక్కుపోగా జేసీబీ సాయంతో బయటకు తీశారు. డ్రైవర్ను 108లో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా పెద్దపల్లి మంత్రి రోడ్డుపై ఇసుక లారీల రవాణా విపరీతంగా ఉండడంతో వారి ఎంఎస్ స్పీడ్గా వెళ్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఈ లారీల బెడిదను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు నిర్ణయించుకొని త్వరలో లారీల రాకపోకలు నిలుపుతామని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సింగరేణి యాజమాన్యం పూటకు సర్కులను విడుదల చేస్తూ గని కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తూ గుండెపోట్లకు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని తెలుగుదేశం దాని అనుబంధ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారు ఓటు వేయాలని ఎందుకు అనలేదని, ఎన్నికల్లో గెలిచాక 2 నెలల సర్వీస్ ఉంటేనే బావి మీద కొడుకు పనికి కాగితం పెట్టుకొని సర్కులర్ జారీ చేయడంతో చాలామంది వృద్ధ కార్మికులు హార్ట్ అటాక్తో ఆత్మహత్యలతో చనిపోతున్నారని, వారి కుటుంబాలకు దిక్కులేని వారిగా చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. 10 లక్షల రూపాయల రుణాలు ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు పనిచేస్తున్న గనిపైనే చెక్కులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరోజు ముఖ్యమంత్రి మీటింగ్ కోసం 70 కోట్లు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకు జీతంతో కూడిన సెలవును ప్రకటించినప్పుడు ఏ జీవో ప్రకారం చేశారని ప్రశ్నించారు. 1 నెల సర్వీస్ ఉన్నా కూడా కారు నియామకాల పేరుపైన ఆంక్షలు పెట్టకుండా వారి కుటుంబాలకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని, లేనిచో టీబీజీ కేసు నాయకులే గనులపై కార్మికులకు జవాబు చెప్పే పరిస్థితులు తీసుకొస్తామని టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మందమర్రిలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి టీబీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 100 ఏళ్ల సింగరేణి చరిత్రను కని విని ఎరగని విధంగా కేసీఆర్ గారు మరియు టీబీజీ కేసు నాయకులు కార్మిక లోకంతో ఆడుకుంటున్నారు. ఎప్పుడైతే 2 సంవత్సరాల నిబంధన పెట్టినరో వెంటనే నిన్న నా తోటి కార్మికుడు అంటే మా కార్మికుడు గోదావరికల్లో చనిపోవడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నాను, ఓట్లు వేసేటప్పుడు కారుణ్య నియామకాల పేరు మీద మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పిరే, మరి ఆనాడు 2 సంవత్సరాలు ఉన్నోళ్ళే ఓట్లు వేయాలని చెప్పి మీరు చెప్పలేదే? మరి ఆనాడు మీరు ఎప్పుడైతే ఈ 16 రోగాలు ఉన్నోళ్ళకే మేము ఉద్యోగాలు వస్తామని చెప్పి మీరు చెప్పలేదే? ఇవాళ మున్నటికి మొన్న 27 తారీఖు నాడు కేసీఆర్ అయితే 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఆ 70 కోట్ల రూపాయలు ఒక్కరోజు కోసమే ఖర్చు పెడితే మరి నిత్యం కార్మిక లోకం ఈ ప్రాంతంలో
దుమ్ము ధూళి మింగి చచ్చిపోయే పరిస్థితికి వస్తే మరి ఈ కార్మికులని కార్మికేతరులని ఎవరు పట్టించుకుంటారని చెప్పి ఈ సింగరేణి యాజమాన్యాన్ని నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే 538 మంది ఇప్పటికే అన్ఫిట్ కాక ఫిట్ కాక ఆ యొక్క లిస్టులో ఉన్నారు. మరి వాళ్ళలో కూడా 2 సంవత్సరాలు లేని వాళ్ళని కూడా తీసేస్తారని చెప్పి మాకు సమాచారం అందింది. మేము అడుగుతున్నాం ఈ నిబంధనలను తీసేసి ఎప్పుడైతే కాగితం పెట్టుకున్న వాళ్ళకల్లా ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు మీరు మాట్లాడినారు. మీ మాట నిలబెట్టుకోవాలి. ఈ యొక్క మీరు కండిషన్స్ ఏవైతే విధానాలు పెట్టారో ఈ విధానాలు 2 సంవత్సరాలు అనేది తీసేసి బేషరత్గా అప్లై చేసుకున్న ప్రతి కార్మికుడికి మీరు కారుణ్య నియామకాల పైన ఉద్యోగాలు ఇస్తారా, డిపెండెంట్ మీద ఇస్తారా, ఇంకా దేని మీద ఇస్తారా, మాకు సంబంధం లేదు. లేని పక్షంలో కార్మిక లోకం ఎంతో ఉక్కిరి బుక్కిరై ఇవాళ మీరు బాయిన మీదకి రండి తమ్ముంటే మీరు చూస్తాం ఎమ్మెల్యే గారు ఆయన కాలు మొక్తా ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మరి ఎటుపోయినవా ఓ బాలక సుమను ఇవాళ ఈ సర్కులర్ లేని ఈ లేనిపోని సర్కులర్లు పెట్టి కార్మిక 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఈ 10 లక్షల రూపాయల పైన ఇప్పటివరకు కనీసం మీరు విధి విధానాలు ప్రకటించలేదు. ఏసీలు పెడతా అంటారు, ఏ ఇంటికి ఏసీ పెడతారు, ఇల్లు అల్లి కూలపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏ ఇంటికి పోయినా పిచ్చలు లేచి మొత్తం కింద పడి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఒక కార్మికుని ఇంటి పైన ఫ్యాన్ పడి చచ్చిపోయాడు. ఫస్ట్ మీరు ఆ ఇంటున్న కార్మికుల ఇళ్ళని రిపేర్ చేయండి, వాటికి మంచి రోడ్లు వేయండి, నీళ్లు పంపించండి. ఇవన్నీ ఏమి ఇవ్వకుండా పుట్టి ఏసీలు పెడతాం, 10 లక్షలు ఇస్తాం, ఎవరికి ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఆ విధి విధానాలు ఏంటిది? ఇప్పటివరకు కనీసం మీరు చెప్పిరా, మీరు చెప్పరు. ఇట్లనే కార్మికుల జీవితాలతోటి మీరు ఆడుకుంటారు. వాళ్ళ యొక్క బతుకులతో ఆడుకుంటున్నా ఏదైనా ఉద్యమ యూనియన్ ఉందంటే అది టీపీసీ కేసే, అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ టీఎన్టీ తరఫున ఖండిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు గోపురాజం, కుంచ భూపతి, ఉమామహేశ్వరరావు, రామగిరి శేఖర్, లక్ష్మీ నరసయ్య, ఈ దుర్గయ్య, రాజం, శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా ఈరోజు గోదావరి ఏరియా కార్మిక సంఘం అధ్యక్షులు కౌశికారి అట్టహాసంగా నామినేషన్ వేశారు. April 2 జరిగే ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో భాగంగా ఈరోజు నామినేషన్ వేసిన అనంతరం కౌశికారి మాట్లాడుతూ కార్మికుల సమస్యల సాధన కోసం ఈ గుర్తింపు ఎన్నికలు ఎంతో దోహదపడతాయన్నారు. గోదావరి ఏరియా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అని మీ అందరికీ తెలుసు. అనేక మందికి చనిపోయినప్పుడు కానీ అనేక అలవెన్సుల విషయంలో కానీ మిగతా అన్నిలో కూడా పోరాటం చేసి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల కోసం ధైర్యంగా ఉన్నటువంటి మన యూనియన్ మీరు అందరు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అట్లానే కొద్దిగా అన్న ఈ మీరు కూడా చెప్పండి, మేము కూడా అందరం చెప్తున్నాం. ఇంకా చాలా మంది ఒక 500 మంది మన లిస్ట్ కావాలి. అది తప్పకుండా మనం చేసుకోకపోతే ఇక అందరు నారాజ్ అయిపోతాం. నేను మేనేజ్మెంట్కి చెప్పినా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు అందరూ మీరు ఏం పేర్లు చేస్తారో ఎన్నికలు April 2 జరగబోతా ఉన్నాయి. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గోదావరి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున గత 12 ఏళ్ళుగా కార్మికులకు పనిచేస్తున్నటువంటి యూనియన్, ఏదైతే గత April-May నెలలో జరిగినటువంటి సమ్మెలో భాగంగా సాధించుకున్నటువంటి డిమాండ్లను అమలు చేయడం కోసం, ఏదైతే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం 2018 ఆగస్టు వరకు ఉంది, దాన్ని తీసేయాలని అనుకున్నప్పుడు మీరు ఇంకా ముందు ఈ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ కావాలంటే దానికి ఏకైక మార్గం అని చెప్పి మేనేజ్మెంట్ కానీ లేబర్ కమిషనర్ కానీ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ కానీ వీరందరూ కూడా సూచించిన ప్రకారం ఎన్నికలు ముందు పెట్టుకుంటే గెలిచిన సంఘం వచ్చి మాట్లాడుతుంది కాబట్టి గతంలో అగ్రిమెంటు రద్దు అయిపోతుంది. మనకు 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు ఈ అలవెన్సులు కానీ ప్రమోషన్ పాలసీ అన్నీ ఇవ్వడం కోసం అని చెప్పి ఎన్నికల ప్రక్రియ మనం మొదలుపెట్టుకుంటే ఇది వాస్తవానికి జూన్ జూలై ఆగస్టులోనే 2017 ఆగస్టులోనే అయిపోవాల్సిన ఎన్నికలు. చాలామంది యూనియన్లు కొంతమంది ఏదైతే కార్మికులు ద్రోహం చేస్తున్నటువంటి కొన్ని యూనియన్లు కానీ సంఘాలు కానీ కార్మికులను అన్యాయం చేయడం కోసం మేనేజ్మెంట్కు తొత్త అయిపోయేసి ఎన్నికలు ఇంత దూరం రాకుండా చేసారు. ఇప్పటికైనా ఇది ముందుకు జరుగుతూ ఉన్నది. రేపు April 2 ఎన్నికలు జరుగుతున్నాయి. కావున కార్మిక సోదరులందరూ కూడా April 2 జరిగే ఎన్నికల్లో మంచి యూనియన్ను మీరు ఎన్నుకొని, అంటే ఇంకా మేము ఇంకా చాలా యూనియన్లతో మాట్లాడుకునేది ఉన్నది, అది ఇంకా తెలుస్తుంది, మంచి యూనియన్ మీరు ఎన్నుకొని కాంట్రాక్ట్ కార్మికుల పరిష్కారం కోసం ఎన్నికలు అనేది సాధనంగా మనం 20 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం ఎన్నికలు కావాలని. ఇవాళ అది ఎక్కడ లేని విధంగా మనకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గౌరవ ఎన్నిక అధికారులు కూడా వారు అనేక ఆటుపోట్లకు ఎదుర్కొని ఇక్కడ షెడ్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ ఇక్కడ నిలబడి కూడా మన కోసం వాళ్ళకున్న గౌరవాన్ని తక్కువ చేసుకుని ఇక్కడ నిలబడి మనకు నామినేషన్ తీసుకొని వాళ్ళ ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం కార్మికుల పక్షాన. అదేవిధంగా ఎన్నికలను మనము
ఎవరన్నా దీనికి స్టే తీసుకురావడం కానీ ఇంకే విధంగా కానీ చేసే సంఘాలను మనం దృష్టిలో పెట్టుకోవాలని తన్నితరమాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం నాయకులు అహ్మద్ బాబా, రాజ్కుమార్, సమ్మయ్య, రాజునాయక్, రాజమల్లయ్య, సత్యం, శ్రీను, మేఘల లింగయ్య, రాజన్న, కుమరయ్య, చిలక రాజయ్య, విజయ్, నాగరాజు, కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్య విశేషాలు మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. కని పురవీధుల్లో మార్వాడిల గౌరీమాత శోభయాత్ర, కార్మిక నాయకులను అనుసరిస్తారని బెదిరించిన ఏఏఈ, పదవ తరగతి పరీక్షల్లో కరెంటు కత్తాలని కల్పించకండి ముఖ్య సత్యప్రసాద్, కొయ్యూరు బ్రాండ్ షాపులో అధిక రేట్ల మద్యం అమ్మకాలు, 2 లారీలు ఢీ, డ్రైవర్కు గాయాలు, సింగరేణి వింత సర్క్యులర్లే వారి గుండెపోటు ఆత్మహత్యల కారణం, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికల్లో నామినేషన్ల జోరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.